హాయ్ ఫ్రెండ్స్, అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఇంట్లో మేము భక్షాలు ఎలా చేసుకుందామో మా స్టైల్లో చూపిస్తానండి. ముందుగా పప్పును ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీ చేసుకొని బెల్లం పాకం చేసుకొని ఆ పప్పు మిక్సీ చేసుకున్న దాన్ని అందులో వేసి బాగా ఉడకనివ్వాలండి. బాగా దగ్గర పడేలా ఉడకనివ్వాలండి. ఉడికిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుందండి. మనం ముందుగానే పిండిని కలుపుకొని పెట్టుకోవాలండి. ఎంత పిండి మంచిగా నానితే అంత మంచిగా మనకు భక్షాలు అనేవి వస్తాయండి. మనం పిండిని ఒక ముద్ద తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా చేసుకొని ఒక ముద్ద పూర్ణం కూడా తీసుకోవాలండి. అందులో పెట్టుకొని ఇలా చూపిస్తున్న మాదిరిగా ఒత్తుకోవాలండి. చేస్తుంది మా మమ్మీ అండి. మా మమ్మీ మంచిగా చేస్తుందండి భక్షాలు. ఇలా చూపిస్తున్న మాదిరిగా భక్షాలను ఒత్తుకొని పెన్న మీద వేసుకొని మంచిగా రెండు వైపులా పెన్న మీద వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే చాలా బాగా ఉంటాయండి. ఆయిల్ వేసుకొని మధ్యలో మధ్యలో బాగా రెండు వైపులా కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇగోండి మన టేస్టీ భక్ష్యపాలు రెడీ అండి.